ఎవడనుకునేవా నువ్వు? నక్క ఆనంద్ బాబు గారు అంటే అంత తేలిగ్గా ఉందా నీకు? ఏం తెలుసు నీకు ఆనంద్ బాబు గారి గురించి? విద్యార్థి దశ నుంచే ఒక ఉద్యమ నాయకుడు నక్క ఆనంద్ బాబు గారు, యువత దశ నుంచే ఒక ఉద్యమ నాయకుడు నక్క ఆనంద్ బాబు గారు, ఒక స్టూడెంట్ లీడర్గా ఎన్నో ఉద్యమాలు చేసినటువంటి వ్యక్తి నక్క ఆనంద్ బాబు గారు, ఒక దళిత నాయకుడిగా ఎంతో పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి నక్క ఆనంద్ బాబు గారు, ఒక మంత్రిగా ఒక ఎమ్మెల్యేగా ఎంతో సేవ చేసినటువంటి వ్యక్తి నక్క ఆనంద్ బాబు గారు, నీలాగా పిత్త పరుగులు ఏరుకునే ఎదవనుకున్నావా? మీలాగా పిత్త పరుగులు ఏరుకునే బ్యాచ్ కాదురా, గుర్తుపెట్టుకో. ఇవాళ రాష్ట్ర ప్రజలు కూడా ఒక్కసారి ఆలోచించండి, మేము దేనికోసం పోరాటం చేస్తున్నాం, ఎవరి కోసం ఉద్యమం చేస్తున్నాం, ఎవరి భవిష్యత్తు కోసం మేము ఆరాటపడుతున్నాం? ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత పరిస్థితి ఏంటి? లిక్విడ్ గంజాయి ఏంటి సార్? ఇది గమ్మత్తు తైలం, ద్రవ రూపంలో తరలిపోతున్న గంజాయి, కళాశాల విద్యార్థులు యువతే లక్ష్యం. ఈ రకంగా లిక్విడ్ గంజాయి, కొకైన్, హెరాయిన్ ఏంటండి ఇది? ఈ రాష్ట్రంలో ఎప్పుడైనా చూసామని ఇటువంటి పరిస్థితి? ఇవాళ దేనికి మేము ఇంత తెగించి మేము పోరాటం చేస్తున్నాం? మన బిడ్డల కోసం, మన రాష్ట్ర యువత మత్తు పదార్థాలకి బానిసలు కాకూడదు, మన రాష్ట్రం మాదక ద్రవ్యాలకు ఒక అడ్డాగా మారకూడదు అని తెలుగుదేశం పార్టీ తరఫున మేము ఉద్యమం చేస్తున్నాం. ఇవాళ ఇంత నీచంగానా? ఇసుక అయిపోయింది, లిక్కర్ అయిపోయింది, ల్యాండ్ అయిపోయింది, మైనింగ్ అయిపోయింది, అన్నీ అయిపోయినాయి. ఇవాళ చీప్ లిక్కర్ దగ్గర నుంచి అన్ని రకాలైనటువంటి దొంగ వ్యాపారాలు చేసి ఇవాళ అత్యంత నీచంగా గంజాయి సాగులో, గంజాయి రవాణాలో ఈ వైసీపీ నాయకులు, ఇది నేషనల్ మీడియాలో, వైఎస్ఆర్సీ లీడర్స్ హ్యాండ్ ఇన్ గాంజా స్మగ్లింగ్, ఇది నేషనల్ మీడియాలో వచ్చింది, ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్లో. ద స్టేట్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ద జాయింట్ యాక్షన్ కమిటీ ఆఫ్ ఆదివాసీ యూనియన్స్ ఎం రాజబాబు అండ్ ఇట్స్ కన్వీనర్ రామారావు దొర సెడ్ ఆన్ మండే దట్ వైఎస్ఆర్సీ లీడర్స్ జాయింట్ హ్యాండ్స్ విత్ స్మగ్లర్స్, గాంజా స్మగ్లర్స్. ఇది నేషనల్ మీడియాలో వచ్చిందయ్యా. ఇవాళ ఆదివాసీల యొక్క జాయింట్ యాక్షన్ కమిటీ వాళ్ళ ప్రతినిధులు చెప్తా ఉన్నారు, ఇవాళ వైఎస్ఆర్సీపీ నాయకులు గంజాయి స్మగ్లర్లతో చేతులు కలిపారని చెప్పి ఏం సమాధానం చెప్తారు దీనికి? ఈ తాడేపల్లి ప్యాలెస్ పాలేరు గారిని అడుగుతున్నా నేను.